శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సర్వ విజ్ఞో ప్రశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. వీడియోలో రవీందర్ అనే పేరు గురించి మనం పూర్తి వివరణ తెలుసుకుందాం. మరి రవీందర్ అనే పేరు పెట్టుకున్నవారు ఈ యొక్క షడికి సంబంధించిన సంఖ్యలో పేరు పెట్టుకున్నవారుగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క 8 నంబర్లు 8 అక్షరాలతో పేరు పెట్టుకున్నవారు, మరియు వాళ్ళ పద్ధతిలో అంటే వాళ్ళ చాలదీన్ పద్ధతిలో చూస్తే 26 నంబరు, పైథాగరస్లో చూసినట్టయితే 46 నంబర్ అనేది కూడా వస్తుంది. అయితే దీంట్లో కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మరికొందరు వ్యాపార రంగంలో కూడా మంచి అగ్రగామిగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా వ్యాపారాలు చేసి నష్టపోయిన వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోవచ్చు. ఉద్యోగాలు చేసి కూడా అనారోగ్య సమస్యల పాలు అయ్యేవారు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఈ రవీందర్ అనే పేరు పెట్టుకున్న వారికి ఏదో విధంగా దీర్ఘకాలిక సంబంధించినటువంటి సమస్యలు, వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక 8x1 కాంబినేషన్లో వీళ్ళ పేరు అనేది ఉంటుంది. అంటే మంచి కొద్ది, అదే మంచి అనేది కూడా కొంతవరకు తీసుకెళ్ళడం, మరియు చెడు అనేది కూడా వెనక్కి లాక్కెళ్ళడం, చేయని తప్పులకు నిందారోపణలు పడిపోవడం, కష్టపడి పని చేసినా కూడా ప్రతిఫలాన్ని ఇతరులకు పంచుకోవడం, ఇలాంటివన్నీ కూడా రవీందర్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళలో తప్పకుండా ఉంటాయి. మరి వీళ్ళు ఏదైనా కూడా వాళ్ళ మనసుకి నచ్చినట్టయితే దేనైనా ఏదైనా కూడా ఇవ్వగలుగుతారు. ఆ మనసుకు నచ్చకపోతే మాత్రం ఉన్నది లాగే, అంటే లాక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏదైనా కూడా మనం ఈ పేరులో బలాన్ని సరిచేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు అనారోగ్య సమస్యలతోనే బాధపడుతూ ఉంటారు, మనస్సు స్ట్రెస్ అవ్వడం వలన ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి, ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఈ యొక్క 1x8 కాంబినేషన్లోనే ఉన్నాయి. మరి దీని నుండి మనం బయటపడాలనుకుంటే మన పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని సరి చేసుకోవాలి. అలా సరి చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ప్రయోజనాలు చేకూరుతాయి. మరి ఇది నేను కేవలం 50% మాత్రమే తెలియజేస్తున్నాను. మిగతా 50% మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డెస్టినీ నెంబర్, మీ వివాహపు తేదీ, మీ పుట్టిన సంతానం సంఖ్య, మరియు మీ నాన్నగారికి మీరెన్నో సంతానం, మీ మిసెస్ ఎన్నో సంతానం, ఇవన్నీ కూడా పరిశీలన చేసి మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని సంఖ్యాబలం, అదృష్ట సంఖ్యాబలంగా మారిస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా రవీందర్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళలో డబ్బు అనేది కూడా చాలా చాలా లీస్ట్గా ఖర్చు అయిపోతూనే ఉంటాయి. ఎప్పుడు ఆర్థిక సమస్యలకు కొలువుగా మారుతుంది, ఎప్పుడు ఆర్థికంగా చాలా వెనకబడిపోవడమే. ఆ తర్వాత కొంతమంది ఒక 10-20% మాత్రం కోటీశ్వరులుగా చలమనే అవకాశాలు ఉంటాయి. వేరే కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా రవీందర్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు, తినడానికి భోజనానికి లేక కూడా ఉన్నవాళ్ళు కూడా రవీందర్ అనే పేరు పెట్టుకున్నారు. మరి వాళ్ళకి వీళ్ళకి స్థితిగతులు ఒకటేనా అంటే అది ఎన్నటికీ జరగదు. అలాగా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను బట్టి, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన, అంటే వాళ్ళకు జన్మించిన సంతానాన్ని బట్టి వాళ్ళ ప్రయోజనాలను కూడా చేకూరుతాయి. కాబట్టి ఈ యొక్క రవీందర్ అనే పేరు తులారాశి కిందకి వస్తుంది. దీనిలో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో పుట్టిన వారు ఈ యొక్క తులారాశి వారు అవుతారు. దీంట్లో 4 పాదాలు చాలా చక్కటి పాదాలు. మరియు లక్ష్మీనరసింహస్వామి కూడా స్వాతి నక్షత్రంలో పుట్టినవారు. స్వాతి నక్షత్రంలో ఎవరు పుట్టినా 1000 కోట్లు సంపాదిస్తారు, 1000 కోట్లకు పడగలుగుతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. స్వాతి నక్షత్రం అంత గొప్ప నక్షత్రం మరి ఏ నక్షత్రం కాదని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్వాతి నక్షత్రానికి అతిదేవుడు రాహు. మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని మీరు సరిపోయే విధంగా మీ పేరు కరెక్షన్ చేసుకున్నట్టయితే చాలా చాలా అదృష్టంగా ఉంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.